స్టూడెంట్స్ని మోసం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు, ఇంత పెద్ద మోసగాడు, ఇంతమందిని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇటువంటి వ్యక్తిని రోడ్డు మీద పెట్టి కాల్చి పారేసినా తప్పు లేదన్నాడు. ఇటువంటి వ్యక్తికి రోడ్డు మీద పెట్టి ఊరేసినా తప్పు లేదన్నాడు. అది జడ్జిని అడుగుతాం, ఆ జడ్జి అంటే ప్రజలు, వాళ్ళని అడుగుతున్నాం చంద్రబాబుని కాల్చి పారేయండి ఊరేయండి అంటే అడుగుతారా? చేస్తారా? 2019లో 2 చేస్తారు కంగారు ఏముందా? నంద్యాల రిజల్ట్ కింద దీనికి సంబంధం ఉన్నదమ్మా. బై ఎలక్షన్లో ఎక్కువ గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి, ఒకటో రెండో గెలిచినటువంటి పార్టీ చెన్నై సిపి చంద్రబాబు నాయుడు. 44 బై ఎలక్షన్లు జరిగితే ఆయన ప్రతిపక్షంలో ఉండగా రెండో మూడో గెలిచాడు. ఆయన చాలా చోట్ల డెపాయిట్లు పోగొట్టుకున్నాడు. ఆయన గెలిచినటువంటి 2-3 కూడా 3 పార్టీలు ఉంటాయి ఇక్కడ, టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, 36-37% ఓటుతో గెలిచాడు. కాబట్టి 40% ఓటింగ్ అంటే ఇంత ప్రలోభాలకు గురి చేసిన మేము మొదటి నుంచి చెప్పారు అదే, వైఎస్ఆర్సిపికి 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్. గెలవాల్సినటువంటి అభ్యర్థులు అక్కడ పెట్టాల్సినటువంటి ఎఫెక్ట్ పెడితే ఆ 6-7%తో 170 సీట్లు గెలుస్తాయి. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే తిరిగినట్టు నంద్యాలలో, చంద్రబాబు నాయుడు ఇంటికాడ కొడుకున్నట్టు, వాళ్ళ అబ్బాయి కొడుకున్నట్టు, ఇలా క్యాబినెట్ అంతా వదిలేసినట్టు ఆయన వెళ్ళి డైరెక్ట్ చెప్పాడు. పిల్లల్లో తల్లు లే, తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళ మొహం చూసి ఇక్కడ పోటీయమని చెప్పి, నా మొహం చూసి చేయమని చెప్పి చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు అని ఎన్ని రకాలుగా ఆదినారాయణ రెడ్డి తిట్టాడు, ఆ సోమవీర్ రెడ్డి తిట్టాడు, మా దేవినేని ఉమ్మ తిట్టాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అనేది చాలా అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఆచి చూసి చాలా పద్ధతిగా మాట్లాడు, అదే నా కొట్టాడు అంటే సూసైడ్ చేసుకునేవాడు. వస్తున్నామా 4-5% ఓటింగ్ దానివల్ల కూడా మార్పు ఉంటుంది, డబ్బు వల్ల 4-5% ఓటింగ్ ఉంటుంది, అధికార ప్రలోభాలు, ఒత్తిళ్ళు, భయం వల్ల 4-5% ఓటింగ్ మార్పు ఉంటుంది, అన్ని కలిపితేనే ఆ గెలుపు. మా ఓట్ బ్యాంక్ 40%, మా పార్టీ ఓట్ బ్యాంక్ అట్టగా ఉంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.